మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో వరుసగా మూడో రోజు ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ ముందు హాజరు కానున్నారు. 10 గంటల కల్లా సీబీఐ అధికారులు ఎదుట హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. నిన్న కూడా సీబీఐ అధికారుల బృందం సుదీర్ఘంగా విచారించింది. దాదాపు 9 గంటల పాటు అవినాష్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించింది. అవినాష్ రెడ్డితో పాటు మిగిలిన ఇద్దరు నిందితులు భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను వేరువేరుగా విచారించింది. భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను చెంచల్గూడ జైలుకు తరలించిన తర్వాత కూడా అవినాష్ రెడ్డి విచారణ కొనసాగింది. పలు అంశాల గురించి ప్రశ్నలు అడగడంతో పాటు హైకోర్టు ఆదేశాల మేరకు వాటిని రాతపూర్వకంగా కూడా ఇచ్చారు. వివేక హత్యకు ముందు రోజు పరిణామాలు, హత్య జరిగిన తర్వాత నెలకొన్న పరిస్థితి గురించి అడిగినట్టు తెలుస్తోంది. హత్య జరిగిన కొద్దిసేపటి అంటే అర్ధరాత్రి 1:58 హంతకుల్లో ఒకరైన సునీల్ యాదవ్ అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నట్లు గూగుల్ టేక్అవుట్ ద్వారా తెలిసిందని సిబిఐ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ సమయంలో సునీల్ యాదవ్ అక్కడ ఎందుకున్నాడని సిబిఐ ఆరా తీసినట్టుగా తెలిసింది. తమ దగ్గరున్న ఆధారాలను అవినాష్ ముందు పెట్టి చాలా ప్రశ్నలు సమాచారం. అయితే ఈ హత్యతో తమకు సంబంధం లేదని, అంతా గుండెపోట అంటుంటే తాము కూడా అదే అన్నామని సమాచారం ఇచ్చినట్టు సమాచారం. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకు గురైనట్లు ఎవరు చెప్పారని ఉదయ్ కుమార్ రెడ్డిని సిబిఐ అధికారులు ప్రశ్నించారు. హత్య జరిగిన రోజు తెల్లవారుజామున పులివెందల్లోని వివేక ఇంటి సమీపానికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆరా తీసినట్టు తెలిసింది. వివేక హత్య గురించి ముందే ఉదయ్ కుమార్ రెడ్డికే తెలుసనేది సిబిఐ అభియోగం. దీంతో రెండో రోజు అతన్నే ఎక్కువ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న భాస్కర్ రెడ్డికి మధ్య మధ్యలో విరామం ఇస్తూ విచారణ కొనసాగించారు. ఉదయ్ను మాత్రం భోజన విరామం మినహా సమయమంతా హత్యకు సంబంధించి వివిధ కోణాల్లో పరిశీలించినట్టు తెలుస్తోంది. నిన్న జరిగిన విచారణలో మరో నిందితుడు భాస్కర్ రెడ్డిని కూడా పలు అంశాల గురించి సిబిఐ అధికారులు ప్రశ్నించారు. వివేకానందరెడ్డి మరణం గురించి ఎప్పుడు తెలిసింది, ఎవరు చెప్పారు, ఏమని చెప్పారు, గుండెపోటుతో చనిపోయారన్నారా, హత్యకు గురైనట్లు చెప్పారా అని ఆరా తీసినట్టు తెలుస్తోంది. భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఆధారాలు చెరిపేసినట్లు సిబిఐ భావిస్తోంది. వివేకానందరెడ్డి మృతదేహం వద్దకు వెళ్లేసరికి అక్కడ ఇంకా ఎవరెవరున్నారు, మృతదేహాన్ని ఎవరు బయటకు తీసుకొచ్చారని అడిగినట్టు సమాచారం. వీరిద్దరి విచారణ సాయంత్రం 4 గంటల కల్లా ముగియడంతో తిరిగి చెంచల్గూడ జైలుకు తరలించారు.